हेलो फ्रेंड्स, वेलकम बैक टू आवर यूट्यूब चैनल। फ्रेंड्स, ई रोज नेनु मीतो ओक मैजिकल फेस पैक टिप नी शेयर चेसुकुंदाम अनुकुंटुन्नानु। ई फेस पैक नी मनं 10 डेस वरकु फ्रिज लो स्टोर चेसुकोवच्चु। 1 वीक लोने मनकी रिजल्ट अनेदि एला उंटुंदो तेलुस्तुंदि। ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్ లో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకోవాలి, అలాగే ఫ్రిజ్ లో ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది నేను వీడియోలో చూపించబోతున్నాను। వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అలాగే ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి। ముందుగా ఎర్రగా ఉన్న ఒక టమాటాని తీసుకొని ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి। ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని గ్రేటర్ సహాయంతో ఆ టమాటాని మంచిగా గ్రేట్ చేసుకోవాలి। రెడ్ గా ఉన్న ఒక టమాటాని తీసుకుంటే ప్యూరీ అనేది మనకి కొంచెం క్వాంటిటీలో ఎక్కువగా వస్తుంది। ఇప్పుడు గ్రేట్ చేసుకున్న టమాటాని పక్కన పెట్టేసుకుందాం। ఇప్పుడు ప్యాక్ ని ప్రిపేర్ చేయడానికి ఇంకొక బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ శాండల్ పౌడర్, 2 టేబుల్ స్పూన్ల ముల్తానీ మిట్టి, 1 టేబుల్ స్పూన్ గ్రామ్ ఫ్లోర్, 2 లేదా 3 టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్, నేను ఇక్కడ పతంజలి అలోవెరా జెల్ ని యూస్ చేస్తున్నాను, అలాగే ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటా ప్యూరీని 4 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుందాం। అదే స్పూన్ తో 4 టేబుల్ స్పూన్ వరకు రోజ్ వాటర్ ని కూడా యాడ్ చేసుకుందాం। ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని అంత మిక్స్ అయ్యే వరకు లంప్స్ లేకుండా మంచిగా కలుపుకోవాలి। ఇలా కలుపుకునాక లాస్ట్ లో 4 విటమిన్ ఈ క్యాప్సూల్స్ కూడా యాడ్ చేసుకోవాలి। ఈ విటమిన్ ఈ క్యాప్సూల్స్ ద్వారా ఫేస్ పైన ఉన్న బ్లాక్ స్పాట్స్ అనేవి పోతాయి। ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్ ని ఫ్రిజ్ లో ఎలా స్టోర్ చేసుకోవాలో చూసేద్దాము। మన ఇంట్లో ఇలా ఒక ఐస్ ట్రే ఉంటుంది కదా, ఈ ఐస్ ట్రేస్ లో ఈ ప్యాక్ అంతా కూడా ఇలా ఫిల్ చేయండి। ప్యాక్ మొత్తం కూడా ఐస్ ట్రే లో ఫిల్ చేసుకున్నాక డీప్ ఫ్రిజ్ లో పెట్టి స్టోర్ చేసుకుంటే 10 డేస్ వరకు మంచిగా ఉంటుంది। నేను ఈ ఫేస్ ప్యాక్ ని ఫ్రిజ్ లో 6 టు 8 అవర్స్ వరకు స్టోర్ చేసుకున్నాను। 6 అవర్స్ తర్వాత నాకు ఐస్ క్యూబ్స్ అనేవి ఇలా తయారయ్యేవి। నేను ఇప్పుడు ఒక క్యూబ్ ని తీసి చూపిస్తాను, చూడండి చాలా హార్డ్ గా ఉన్నాయి। ఇప్పుడు ఫేస్ ప్యాక్ అనేది ఎలా వర్క్ చేస్తుందో నేను మీకు లైవ్ లో చూపిస్తాను, చూడండి। ముందుగా ఒక విట్ క్లాత్ తో ఫేస్ ని శుభ్రంగా క్లీన్ చేసుకోండి। మీ దగ్గర రోజ్ వాటర్ గనుక ఉంటే రోజ్ వాటర్ తో కూడా ఫేస్ ని శుభ్రంగా క్లీన్ చేసుకోవచ్చు। ఇప్పుడు ఒక ఐస్ క్యూబ్ తీసుకొని ఫేస్ మొత్తం అప్లై చేయండి। నాకు ఒక క్యూబ్ ని ఫేస్ కి అప్లై చేయడానికి 40 టు 60 సెకండ్ వరకు టైం అనేది పట్టింది। ఇలా ప్యాక్ ని ఐస్ క్యూబ్స్ లో కన్వర్ట్ చేసి ఫేస్ కి అప్లై చేయడం వల్ల రిజల్ట్ అనేది మనకి ఇన్స్టెంట్ గా వస్తుంది। ఇలా ఫేస్ మొత్తం అప్లై చేసేసుకున్నాక ఒక 10 మినిట్స్ పాటు అలాగే వదిలేయాలి। 10 మినిట్స్ అయ్యాక ఒక వెట్ క్లాత్ తీసుకొని ఫేస్ ని లైట్ గా రబ్ చేస్తూ ఫేస్ ప్యాక్ మొత్తాన్ని కూడా రిమూవ్ చేసుకోవాలి। ఫస్ట్ టైం యూజ్ చేస్తేనే రిజల్ట్ అనేది నాకు కనిపించింది, మీరు కూడా యూజ్ చేయండి, రిజల్ట్ అనేది మీకు కూడా వచ్చిందో లేదో నాకు కామెంట్ చేయండి। ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి।